2021-22 సంవత్సరానికి సంబంధించి యార్న్ సబ్సిడీని వెంటనే అందజేయడంతో పాటు బతుకమ్మ చీరలు ఇతర బట్టల పంపిణీకి సంబంధించిన సబ్సిడీలను బకాయిలను వెంటనే కార్మికులకు అందజేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముషం రమేష్ డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీ నాడు నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండలోనే తెలంగాణ పవర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ మహాసభకు సిరిసిల్ల నుండి పవర్ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి 30 మంది నాయకులు ప్రతినిధులుగా వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఆ మహాసభలో ఇంతకాలం పవర్ కార్మికులకు ఆసాములకు వస్త్రపరసన సంబంధించిన జరిగినటువంటి పోరాటాలు సమీక్షించుకుంటూ రాబోయే కాలంలో వస్త్రపరసన అభివృద్ధి కొరకు కార్మికుల సంక్షేమం కొరకు అదే విధంగా కొత్తగా యువత మన పవర్ పరిశ్రమ రావడానికి ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద కూడా చర్చించి రాబోయే కాలం ఉద్యమాలు నిర్మించడానికి ఈ మహాసభలు ఉపయోగపడతా ఉన్నాయి. అదే విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరిసిల్లకు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. కార్మికులకు సంబంధించి ఇప్పటికీ ఈ యారస్ సబ్సిడీకి సంబంధించిన 2020-21 సంబంధించిన యారస్ సబ్సిడీ ప్రభుత్వం కార్మికులు అందించవలసి ఉంది. అది అందించలేరు. దాన్ని జాప్యం చేస్తా ఉన్నాం. వెంటనే దాన్ని అందించాలని యజమాని నుంచి లెక్కలు తీసుకొని నెల రోజుల లోపలే వాళ్ళకి అందించాలని తెలియజేస్తున్నాం. దాంతోపాటు వర్కర్ టు ఓనర్ కూడా ఈ కార్మికులను యజమాని చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక కార్మికుడు యజమాని చేసిన పరిస్థితి లేదు కాబట్టి అది కూడా ఈ 2-3 మాసాల్లో మొత్తం పూర్తి చేసి కార్మికులను యజమాని చేసే విధంగా పౌరులకు సంధించాలని డిమాండ్ చేస్తాను. మరో విషయం బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి ఉత్పత్తి చేస్తుంది బతుకమ్మ చీరల ప్రభుత్వం. కానీ బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి ఏదో బిల్స్ లేవు. ఉత్పత్తి చేసిన యజమానులకు చిన్న చిన్న యజమానులు వాళ్ళు పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడతా ఉన్నారు. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అప్పచెప్తా ఉన్నారు. కానీ ఆ బిల్లులు వాళ్ళకు వచ్చిన ఏదో డబ్బులు ప్రభుత్వం రావాల్సిందో అది వాళ్ళకు అందిస్తలేదు. దాదాపు సంవత్సర కాలం నుంచి అందించడం వలన ఆ చిన్న చిన్న ఆసాములు ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళు మిత్తిలకు కట్టలేక ఎప్పుడైనా ఇబ్బందులకు గురైతే ఉన్నారు. మరి వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా మొత్తం మిత్తిలకు పోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం సంబంధించిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులు రావేస్తుంది. కాబట్టి అది కూడా ప్రభుత్వం విడుదల చేయకుండా జాప్యం చేస్తాం. దాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని మేము సిఐటిగా పవర్ వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ గత సమ్మెకు సంబంధించిన సందర్భంగా ఈ చేనేత జోలి శాఖ కమిషనర్ గారు ఇక్కడ చిన్న చిన్న వస్త్రాలు ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళకు డెవలప్మెంట్ చేసినందుకు ఆసాములో నిజంగా మార్చేందుకు వాళ్ళకు యారన్ డిపోలు ఏర్పాటు చేసి యారనే ప్రభుత్వం అందించేట చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగింది. అది కూడా అది మూలగడేసారు. అది చెప్పడం మాటల వరకు పరిమితమైంది. అదిగిన జరిగితే కార్మికులకు కూడా కొంత వేతనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నడిమిట్ల పెద్ద యజమాని లాభం చేకూర్చే తగ్గి మిగతా వాళ్ళకి అందరికి సమానంగా ఇక్కడ ఉత్పత్తి అందరికీ అందే విధంగా అందరికీ సమానంగా లాభాలు జరిగే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఏ హామీ ఇచ్చిందో అది కూడా నెరవేర్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. తెలంగాణ సీనియర్ రాష్ట్ర ప్రథమ మహాసభలు ఈ నెల నవంబర్ 2021 తేదీలలో నల్గొండ జిల్లాలో జరుగుతున్నవి. మరి ఈ రాష్ట్ర మహాసభలకు మరి టెక్స్టైల్ పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. మరియు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడు భాస్కర్ గారు కూడా ఈ రాష్ట్ర మహాసభలకు హాజరు కావడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్ర మహాసభలకు సంబంధించి మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కూడా దాదాపు 30 మంది ప్రతినిధులు ఈ రాష్ట్ర మహాసభలకు హాజరు కావడం జరుగుతుంది. మరి 2018 సంవత్సరంలో మరి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పవర్ రూమ్ కార్మికులకు సంబంధించి మరి సమస్యల మీద రాష్ట్ర యూనియన్ను మన సిరిసిల్లలో తెలంగాణ పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ని ఆవిర్భవించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి పవర్ రూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికుల సమస్యలపై జరిగినటువంటి పోరాటాలను ఈ మహాసభలలో సమీక్షించుకొని మరి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం మనకిచ్చినటువంటి హామీలు మన కార్మికుల సమస్యలు వస్త్ర పరిశ్రమ అభివృద్ధి అన్ని అంశాలపై కూడా మరి చర్చించి ఈ మహాసభలలో మరి పలు డిమాండ్లను రూపొందించి భవిష్యత్ ఉద్యమ పోరాట కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుంది. మరి సిరిసిల్ల పట్టణానికి సంబంధించి ముఖ్యంగా మన రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. మరి సిరిసిల్ల కార్మికులకు సంబంధించి అనేకమైనటువంటి ప్రభుత్వ హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పిస్తామని చెప్పి వర్కర్ టు ఓనర్
పథకాన్ని మరి హామీ ఇచ్చింది ఇప్పటివరకు కూడా అమలు చేయడం లేదు. పూర్తిస్థాయిలో కాలయాపన జరుగుతూ ఉంది. మరి ఆ విషయంపై అదేవిధంగా కార్మికులకు సంబంధించి రావాల్సినటువంటి 10% యారని సబ్సిడీ విషయంలో కూడా ఆ కాలయాపన జరుగుతూ ఉంది. మరి ఇప్పటికీ అనేక ఆందోళన పోరాటాలు సిఐటి పవర్ను వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించి కొన్ని డిమాండ్లను సాధించుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మన వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, అదేవిధంగా కార్మికుల సంక్షేమం, అన్ని రంగాల కార్మికుల సంక్షేమం గురించి మరి మహాసభల ద్వారా తీర్మానాలు చేసి రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి తెలంగాణ పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి జీఎస్టీ కావచ్చు, వస్త్ర పరిశ్రమకు మరి ఆదుకోవాల్సినందుకు పోయి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పలు కార్మిక వ్యతిరేక విధానాలను, కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 429 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి మరి కార్మికులను యజమానులకు కట్టుబానిసలు చేసే విధంగా విధానాలు అవలంబిస్తూ ఉంది. దీనిపైన కూడా రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాలలో కార్మికులందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద కూడా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభలు మరి విజయవంతం కావాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.